మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక రకంగా నిజంగానే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రేపు మూసీకి సంబంధించి బాధితులతో కలిసి ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఒక ధర్నా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ధర్నాలో వాళ్ళు ఏమేమి మాట్లాడబోతున్నారు ఎవరైతే మూసికి సంబంధించిన బాధితులు ఉన్నారో ప్రజలున్నారో పెద్ద ఎత్తున ఈ ధర్నాకు కూడా హాజరు కాబోతున్నారు అండ్ బీజేపీ కూడా ఈ ధర్నాని ఒక సవాల్గా తీసుకుంది ఎందుకంటే మూసి సుందరీకరణ అని లాస్ట్ టైం బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున వేస్ట్ చేసింది డబ్బుల్ని అప్పులు తీసుకొచ్చి ఏదో సోక్ సోక్గా ఏదో చేసే ప్రయత్నం చేసింది అసలు చేసింది ఏమీ లేదు అన్నటువంటిది ఒకటి ఆ తర్వాత ఇప్పుడు మూసి పునర్జీవం అని దాన్ని పేరు మార్చి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దాని మీద లక్ష యాభై వేల కోట్లతోని వీళ్ళు కూడా పూర్తిగా ప్రజాధనాన్ని వృధా చేయబోతున్నారు దీనివల్ల వచ్చేదేం లేదు సచ్చేదేం లేదు అని బండి సంజయ్ పూర్తిగా డైరెక్ట్గానే కామెంట్స్ చేసిన పరిస్థితి ఆయన ఒకే మాటలో చెప్పేశారు ఏంటి మూసీ ప్రాజెక్ట్ అంటే మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెర తీసింది లక్ష యాభై వేల కోట్లతోని చేపడుతున్నాం ఈ ప్రాజెక్ట్ అని చెప్తోంది సో ఇది మూసి ప్రాజెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం గా మారబోతోంది కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులకి ఒక ఏటీఎం గా మారబోతోంది గతంలో బిఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కి సంబంధించి నిధులు ఏవైతే ఖర్చు పెట్టిందో వాటిని ఎట్లయితే వేస్ట్ చేసిందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏంటో మనం చూడొచ్చు కదా ద సేమ్ వే కాళేశ్వరం ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏటీఎం గా వాడుకుందో ఇప్పుడు మోసే ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ అలాగే ఏటీఎం గా మార్చుకుంది అన్నటువంటిది ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు రియాక్షన్స్ మరి ఈ పార్టీస్ ఏమి ఇవ్వబోతున్నాయో తెలియదు కానీ బట్ ఇది ఒక సెన్సేషనల్ కామెంట్స్ లాగానే మనం చెప్పొచ్చు బికాస్ గత పాలకులు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఇప్పటికే పది నెలల్లోనే అరవై వేల కోట్ల అప్పు చేసిండ్రు ఈ వడ్డీలన్నీ కూడా కట్టేరి ఎవరు తెలంగాణ పబ్లిక్ కదా మనం కదా కట్టాలి తెలంగాణకి సంబంధించిన ప్రతి పౌరుడు అంటే ఎవరైతే ఈ తెలంగాణలో బతుకుతున్నారో తెలంగాణకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళు లక్ష ఇరవై తొమ్మిది పైచలకు రూపాయలు ఆ అప్పున్నది ఒక్కొక్కళ్ళ మీద ఇవన్నీ ఎవరు కడతారు ఎవరు కట్టాలి ఈ సర్కారు వచ్చి కూడా అప్పులు చేస్తుంది అప్పిచ్చి అసలు చేస్తుంది ఏంటి ఇన్ని అప్పులు ఉండగా మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు తెచ్చి ఇక మూసీలో ఏంది ఏం చేస్తున్నారు ఈ పైసలన్నీ ఎవరి కోసము బాధితులు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని కష్టపెట్టుకుంటా అసలు మూసి ప్రాజెక్ట్ ఆర్ మూసీ పునర్జీవం ఎందుకు అనేటువంటిది డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సో ప్రతి కుటుంబం మీద లక్ష ఇరవై తొమ్మిది వేల అప్పు చేసింది తెలంగాణ సర్కార్ ఇది నాబార్డ్ సంస్థ అయినటువంటి ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే నివేదిక ప్రకారంలోనే దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం అని బండి సంజయ్ నివేదిక చూపిస్తూ ఆయన చెప్పడం జరిగింది ఈ నివేదిక ప్రకారం ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై తొమ్మిది రూపాయల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల అప్పు ఉంది ఇది జాతీయ సగటు కంటే నలభై వేలు ఎక్కువ అంటే జాగ జాతీయ సగటును చూస్తే కూడా నలభై వేల రూపాయల ఎక్కువ ఉంది అంటే జాతీయ మన పూర్తిగా మన పాపులేషన్ ఎంత లక్ష నలభై నలభై వేల కోట్ల పాపులేషన్ మనది అట్లాంటిది ఇప్పుడు ఒక్కో కుటుంబానికే లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల అప్పు ఉంది రాష్ట్రంలోనే దాదాపు తొంభై రెండు శాతం కుటుంబాలు అప్పులో ఉన్నాయి జాతీయ సగటున యాభై రెండు శాతం కుటుంబాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు సో జాతీయ నాయకుడు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం అప్పు ఎంత ఒక కుటుంబానికి అండ్ జాతీయ సంఘటన ఎంత అనేది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది సో తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మళ్ళీ లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి మూసి పునర్జీవం కార్యక్రమం ఎందుకు దేనికోసం ఎవరి కోసం ఇంకా ఈ అప్పును ఎంతగానో పెంచుకుంటా పోతారు ఇట్లా అందరు వచ్చి అప్పులు చేసుకుంటా పోతే తెలంగాణ ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండే మొత్తం అప్పుల రాష్ట్రంగా ఆల్రెడీ మారిపోయింది ఆరు లక్షల పైచిలకు అప్పు మనకు ఆల్రెడీ ఉంది మళ్ళా ఇప్పుడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చి మళ్ళా అప్పుతోనే ఈ మూసి పునర్జీవం కార్యక్రమం టేకప్ చేస్తే మళ్ళా ఆ అప్పు ఎవరు కట్టాలి ఎందుకు ఇట్లా అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నారు అనేది డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఈ బాధితులు రేపు ధర్నా చౌక్ లో బీజేపీ పార్టీ ఒక ధర్నా కార్యక్రమం అయితే తీసుకుంది చాలా మంది అక్కడ బాధితులు రాబోతున్నారు చాలా మంది మాట్లాడబోతున్నారు మరి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఎంతమంది బాధితులు ఉన్నారు ఎగ్జాక్ట్ వాళ్ళు ఏ ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు నిజంగానే ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాళ్ళందరితోని ఆ ప్రభుత్వ అధికారులు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశామని సర్కార్ చెప్తోంది బట్ అక్కడ చూస్తే అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం దీనికి భిన్నంగా ఉంది ఎందుకంటే చాలామంది ఈటల రాజేందర్ కావచ్చు రఘునందన్ కావచ్చు ఇట్లా చాలామంది వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసినప్పుడు అందరూ కన్నీళ్లతోనే వాళ్ళకు స్వాగతం పలుతున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే వేడుకుంటున్నారు మా తరఫున మీరు పోరాడండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి అన్నటువంటి మాటే చెప్తున్నారు సో అందులో భాగంగానే బీజేపీ పార్టీ కూడా ఈ ధర్నాన్ని టేకప్ చేసినట్టు అయితే కనిపిస్తోంది మరి ఈ కామెంట్స్ కావచ్చు అంటే మూసీని కాంగ్రెస్ ఏటీఎంగా కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంగా పోల్చారు కాబట్టి మరి నిజంగానే ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారా మరి రేపు బీజేపీ పార్టీకి సంబంధించిన ధర్నా సక్సెస్ అవుతుందా ఏంటి అనేది చూడాల్సిందే బట్ బండి సంజయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు సెన్సేషన్ కామెంట్స్గానే మనం చూడాల్సి ఉంటుంది